भारती नगर प्रीमियम अंड प्राइम लोकेशन अंड अट द सेम टाइम मन की नोवोटेल होटल की वॉकबल डिस्टेंस मन की नोवोटेल होटल अनेदी मन की वेरी वॉकबल डिस्टेंस अंड अट द सेम टाइम एलूर रोड कूडा मन की राजमंड्री गन्नवरम एयरपोर्ट रोड गुड मॉर्निंग अंडी इदी मन की मीकु इप्पुडु डेमोन्स्ट्रेशन चेयबोतुंदी भारती नगर प्रीमियम लोकेशन लो उन्न ఒక 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అండి ఇది ప్రీమియం అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు అంటే మీకు అవుటర్ డెమోన్స్ట్రేషన్ ఇచ్చిన తర్వాత విల్ గో ఫర్ మన ఫ్లాట్ డెమోన్స్ట్రేషన్ కి వెళ్దాము ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ రెండు గేట్లు ఉంటాయి మనకి అది డ్రైవే మెయిన్ డ్రైవే మనకి సెట్ బ్యాక్స్ కూడా సిఆర్డిఎ నార్మ్స్ ప్రకారం క్లియర్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఇది మీకు ఎంట్రన్స్ అండ్ వచ్చేసి మనకి జాన్సన్ ప్రీమియం లిఫ్ట్ ఇది మొత్తం కూడా మీకు పార్కింగ్ విత్ సెట్ బ్యాక్స్ इत पारकिंग क्लियर सैट बैग्स तो प्रती पारकिंग इंडिविजुअल डिविजन उ प्रती पारकिंग 24/7 जनरेटर बैकअप अंड सपरेट ट्रांसफार्मर पर द प्रोजेक्ट प्रोजेक्ट की सपरेट जनरेटर का मन की आउटर दाखिल कनेक्टिविटी कनेक्टिविटी ले मोतम आउटर सैट बैक वस्तु मन आउटर सैट बैग्स मन की मतलब लिफ्ट सपरेट ब्लॉक అంటే వచ్చిన కస్టమర్ గాని లేక ఫ్లాట్ ఓనర్స్ గాని ఈజీగా వెళ్ళడానికి స్టెయిర్ కేస్ గాని లిఫ్ట్ గాని సెపరేట్ బ్లాక్ ఇచ్చారు మీకు ఇది వచ్చేసి మెయిన్ యాక్చువల్ గా అది మన మెయిన్ ఎంట్రన్స్ ఇది సెకండ్ గేట్ ఇది మీకు కార్ డ్రైవ్ అంతా కూడా మీకు ఇట్లా వచ్చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసేసుకుంటారు అది కూడా మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా రావచ్చు ఇది మొత్తం కూడా మనకి ఈశాన్యం మనకి ఎంత వదలాలో అంత పర్ఫెక్ట్ గాని సిఆర్డి నార్మ్స్ ప్రకారం వదిలి కట్టారు వెంటిలేషన్ గాని ఎయిర్ ఫ్లో గాని మనకి ఎక్కడ కూడా మనకి ఆ ప్రాబ్లం లేదు ఈ మొత్తం కూడా ఏ పార్కింగ్ ఆ పార్కింగ్ సెపరేట్ మీకు డివిజన్ వైస్ గా ఉంటుంది ఇది మెయిన్ మనకి కార్ ఎంట్రన్స్ డ్రైవే కమ్ టు గేట్స్ ఉంటాయి మనకి ఇప్పుడు మీకు ఫ్లాట్ డెమోన్స్ట్రేట్ చేయబోతున్నాను ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు మీకు 5 రోళ్లు 10 ఫ్లాట్లు విత్ సిఆర్డి అప్రూవ్డ్ తో కన్స్ట్రక్ట్ చేసిన క్వాలిటీ కన్స్ట్రక్షన్ ప్రీమియం అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఈ ఫ్లాట్ వచ్చేసి ఒక ఫ్లాట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేస్ డెమోన్స్ట్రేట్ చేయబోతున్నాను ఇది మీకు జాన్సన్ ప్రీమియం జాన్సన్ స్టాండర్డ్ లిఫ్ట్ మీకు అంటే 8 పీపుల్ మీకు వెయిటేజ్ 8 పీపుల్ వెయిటేజ్ ఇప్పుడు మీకు మెయిన్ ఎంట్రన్స్ ఇది కంప్లీట్ గా సెపరేట్ బాల్కనీ ఫ్రంట్ బాల్కనీ వస్తుంది మీకు రెండు కూడా ఈస్ట్ ఫేస్ ఫ్లాట్లు ఒక ఈస్ట్ ఫేస్ మీకు డెమోన్స్ట్రేట్ చేస్తా ఉన్నాను గ్రిల్ కావొచ్చు మీకు ఫ్రంట్ గ్లాస్ కావొచ్చు మొత్తం అన్ని ఇచ్చారు కానీ వుడ్ వర్క్ ఒకటే తమరు చేయించుకోవాలి వితౌట్ వుడ్ వర్క్ మీకు కోట్ చేస్తున్నారు వాళ్ళు ఇది మొత్తం మీకు ఫ్రంట్ బాల్కనీ సిట్ అవుట్ బాల్కనీ కమ్ ఇది వాషింగ్ బాల్కనీ వస్తుంది మెయిడ్ ఎవరైనా వస్తే మీకు సెపరేట్ గా లోపలికి వస్తారు మెయిడ్ अभी सपरेट पंचको मेड मैं वेजी अंत इंटर रहा सपरेट डोर इच्छे मेड की टाप सीलिंग लाइटिंग एस्पेक्ट्स फोर लाइट कनेक्टिविटी इच्छा प्लाईवुड तो डिजाइन इच्छा इधर इक बालकनी एसएस ग्रिल एसएस ग्रिल क्वालिटी ग्रिल इच्छा ग्लास पैन कॉरिडोर यानी सिंह द्वार अभी गुम्मा मोतम टेक मेन डोर टेक మిగతా కూడా లైట్ టేక్ డోర్లు ఇది మీకు సింహద్వారం సింహద్వారం ఎంటర్ అయిన వెంటనే మీకు ఇది సింహద్వారం మన సింహద్వారం ఎంటర్ అయిన వెంటనే మీకు లీవింగ్ వస్తుంది లీవింగ్ వచ్చేసి దాదాపుగా మీకు 14 12 లీవింగ్ అండి టైల్ కూడా మీకు 6x6x3 టైల్ వేస్తున్నారు అన్ని మీకు బెడ్ రూమ్స్ కావచ్చు లీవింగ్ కావచ్చు కిచెన్ కావచ్చు డైనింగ్ కావచ్చు మొత్తం కూడా మీకు 6x3 టైల్ ఇప్పుడు ఎవరు వేయట్లేదు విండోస్ కూడా మీకు యూపీవీసీ విండోస్ మీకు బ్రాండెడ్ విండోస్ ఇన్సైడ్ గ్రిల్ इवीक हाई प्रोविजन विंडोस इच्छा चला चोट इंत हाई प्रोविजन विंडोस इवर दर्ज अ विंडो फर् ईस्ट सैड अं नार सैड हई प्रोविजन विंडो एक्वर इंत सैज का नैट क्वालिटी नैट ग्लास 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 इवर कूलिंग ग्लास लेकिन अनक्वालिटी वस्तु कूलिंग उबे क्वालिटी वस्तु इतम क्वालिटी नैट प्रोविजन प्रोविजन अभी लाइट लेकिन वेंटिलेशन नंबर वन ऐसी मोतम लिविंग वस्तु टीवी पाइंट अंड पूजा प्रोविजन विदाउट वुड वर्क वी आर कोटिंग the owner of the building is coating idu mottham meeku tv unit vastundi idu mottham meeku pooja unit vastundi idu complete living division complete ga living division ikkada meeru edana arch laanti teeskoni meeru curtain side vellina it should be very good pooja and tv unit living nunchi living separation block or living nunchi manam separate dining vachestha open dining absolutely open dining meeru ikkada sofa set kuda teeskovachu guest vachinappudu meeku aa separate provision kuda undi ఇది మొత్తం డైనింగ్ మీకు సెపరేట్ డైనింగ్ 10 సీట్ యు కెన్ గో ఫర్ ప్రతి టైల్ మీరు గమనిస్తే 6x3 టైల్ అన్ని లొకేషన్స్ లో కూడా 6x3 జాన్సన్ 800x800 వెట్టిఫైడ్ డబుల్ కోటెడ్ టైల్ వేసి ఉన్నారు ఇది మొత్తం క్రాకరీ మీరు మాత్రం ఓన్లీ మీరు వుడ్ వర్క్ మాత్రమే మీరు చేయించుకోవాలి లేదు వుడ్ వర్క్ తో మీరు కావాలనుకుంటే కస్టమర్ మీరు ఓనర్ గారితో మాట్లాడుకొని మీరు ప్రైస్ కోట్ చేసుకోవచ్చు ఇది మీకు హ్యాండ్ వాషింగ్ మొత్తం కూడా ఎస్కో వాడున్నారు ఎస్కో సరా అండ్ జాగ్వార్ వాడున్నారు
డైనింగ్ కి హ్యాండ్ వాషింగ్ కు సెపరేట్ లైట్ ఇఫ్ యు వాంట్ టు గో ఫర్ మిర్రర్ మిర్రర్ కి వెళ్ళిపోవచ్చు ఇది మొత్తం క్రాకరీ మోర్ ఓవర్ డైనింగ్ కి మీకు ఓపెన్ కిచెన్ బ్యూటిఫుల్ ఓపెన్ కిచెన్ ఇది మొత్తం మీకు ఓపెన్ డైనింగ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఓపెన్ డైనింగ్ విత్ క్రాకరీ ఓపెన్ డైనింగ్ కి మళ్ళీ మీకు ఓపెన్ ఓపెన్ కిచెన్ యాక్చువల్లీ సెమీ ఓపెన్ కూడా కాదండి ఓపెన్ కిచెన్ ఇస్ వెరీ ఇది చాలా కాస్ట్ అవుతుంది మీకు బీమ్స్ కానీ లేకుండా డిజైన్ చేయడానికి విత్ గ్రానైట్ పట్టి జనరల్ గ్రానైట్ పట్టి ఇవ్వరు ఇది మీకు ఒరిజినల్ మక్రానా మార్బుల్ ఒరిజినల్ మక్రానా మార్బుల్ మీకు ఓపెన్ కిచెన్ కూడా చాలా లెంగ్తీ ఓపెన్ కిచెన్ ఇది మొత్తం కూడా మీకు మళ్ళా లోపలికి వస్తే కిచెన్ మొత్తం కూడా యూ షేప్ కిచెన్ ఆడవాళ్ళు ఈజీగా లోపలికి వెళ్ళి ఇద్దరు ముగ్గురు కలిపి వంట చేసుకోవడానికి కూడా మీకు ఈజీ అప్రోచ్ మీకు ఈ మచ్చుబల్ల కూడా ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు ఆ వెంటిలేషన్ కూడా ఎవరు ఇవ్వట్లేదు అంటే సీలింగ్ మీరు 11 ఫీట్ స్టాండర్డ్ వేస్తేనే ఇంత కైండ్ ఆఫ్ ప్రొవిజన్ కావచ్చు కిచెన్ లో ఇంత ఇంత ప్రొవిజన్ ఉన్న విండో కావచ్చు వస్తాయి మీకు ఆ వెంటిలేషన్ విండో కానివ్వండి ఈ మచ్చుబల్ల కూడా మీకు చాలా సామాన్ వెళ్ళిపోతుంది పైకి ఈ ఇంత క్వాలిటీ ఇంత ప్రీమియం లో కూడా మచ్చుబల్లలు ఇవ్వడం అనేది ఈ రోజుల్లో లేదు బట్ వాళ్ళు 80s 90s లో ఉన్న ఒరిజినల్ స్టాండర్డ్ తీసుకొని ఆ స్టాండర్డ్ ప్రకారమే కిచెన్ కావచ్చు డైనింగ్ కావచ్చు మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు థర్డ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఏదైనా సరే ఆ డిజైన్ లో వేశారు కిచెన్ మొత్తం కూడా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ఓవెన్ ప్రొవిజన్ కానీ మిక్సీ ప్రొవిజన్ కానీ ఈవెన్ మీరు పిల్లలకి మీకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా తీసుకోవచ్చు ఇది అంత బ్యూటిఫుల్ ఇచ్చినారు ఇది మొత్తం కూడా మీకు వుడ్ వర్క్ ప్రొవిజన్ ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ఎ బ్యూటిఫుల్ వుడ్ వర్క్ ప్రొవిజన్ మాడ్యులర్ కిచెన్ కి మాడ్యులర్ మీకు గ్యాస్ లైన్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చున్నారు ట్యాప్స్ కూడా మోడర్న్ ట్యాప్స్ మీకు ట్యాప్స్ కూడా మోడర్న్ ట్యాప్స్ బ్రాండ్ వచ్చేసి మీకు జాగ్వర్ వచ్చేసింది కంప్లీట్ గా బ్రాండెడ్ జాగ్వర్ బ్రాండెడ్ షింక్ కూడా మీకు బ్రాండెడ్ షింకే మీకు లోతు కూడా చాలా మంది లోతు ఇవ్వరు షింక్ చాలా లోతుగా ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ మీకు మొత్తం ఎక్కడ కూడా అన్నిటి కూడా కంప్లీట్ ప్రొవిజన్ ప్రతి టైల్ కూడా 16:3 కిచెన్ నుంచి మనకి కిచెన్ కి అటాచ్డ్ ఉన్న వాషింగ్ బాల్కనీ అండి ఇది వాషింగ్ బాల్కనీ కూడా సపరేట్ గా మెయిడ్ కి మీ వర్క్ ఈజీకి సపరేట్ గా మెయిడ్ కి సపరేట్ గేట్ ఇచ్చారు ఒక్కొక్కసారి పూజలో చేసుకున్నప్పుడు మనం మెయిడ్ ని లోపల నుంచి అలా చేయలేము కాబట్టి ఈ గేట్ ద్వారా వచ్చి ఈ గేట్ ద్వారా పని చేసుకుని ఈ గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు మెయిడ్ మీకు వాషింగ్ మిషన్ పాయింట్ కానివ్వండి ఎక్స్ట్రా ట్యాప్ కానివ్వండి ఇది వాషింగ్ మిషన్ పాయింట్ మీకు ఇక్కడంతా కూడా మీకు మీకు ఆ సామాన్లు ఇవన్నీ కూడా మీకు వంటలు ఇవన్నీ కూడా కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ప్రొవిజన్ కూడా సపరేట్ గా అంటే మీకు మీకు హెవీగా ఇవ్వలేదు కానీ యూ వాంట్ గో ఫర్ అడిషనల్ కొంచెం ఇంకేదన్నా మీరు అడిషనల్ గా తీసుకోవాలనుకున్న వుడ్ వర్క్ యూ కెన్ గో ఫర్ ద ప్రొవిజన్ వాళ్ళు ఏంటంటే నార్మల్ గా మీకు సర్ఫ్లు బ్రష్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇచ్చున్నారు కానీ హెవీగా ఇవ్వలేదు బట్ ప్లేస్ మాత్రం మీకు ఇట్స్ ఎనఫ్ ఫర్ ద వాషింగ్ మెయిడ్ రావడానికి తర్వాత వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అంతా కూడా మనకి ఈజీగా ఉంటుంది గ్రిల్ ప్రొవిజన్ యాక్చువల్ గా ఈ గ్రిల్ కూడా ఇవ్వరు ఈ గ్రిల్ కూడా చాలా కాస్ట్ అవుతుంది కట్ ఏంటంటే మా కస్టమర్ పెట్టుకోవాలనుకుంటారు కానీ వాళ్ళు ఇచ్చేసారు మొత్తం ఒక వుడ్ వర్క్ మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి దెన్ విల్ గో ఫర్ వాషింగ్ బాల్కనీ చూసాము కిచెన్ చూసాము డైనింగ్ క్రాస్ అవుతా మనం మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి డెమాన్స్ట్రేట్ చేసుకున్నాము గుమ్మాలు మొత్తం టేక్ పాత బలాష టేక్ నేను పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నాను పాత బలాష టేక్ వీటికి బీడింగ్ కూడా ఫ్యూచర్ లో గ్యాప్స్ రాకుండా బీడింగ్ ఇచ్చున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇది 15x12 మాస్టర్ బెడ్రూమ్ మీరు టైల్ ఎక్కడైనా గమనించండి మీరు టైల్ ఎక్కడైనా గమనించండి 6x3 టైల్ మీకు ఫ్లాట్ కూడా లోతు ఫ్లాట్ కనుక మీకు రూమ్ కూడా మీకు పొడుగ్గా ఉంది ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఆ వెస్ట్ సైడ్ విండో సౌత్ సైడ్ కబోర్డ్స్ ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ మీకు 6x7 కానీ 7x8 కానీ బెడ్ పడుతుంది ప్రాబ్లం ఏం లేదు అది మీకు అంతా కూడా ప్రీమియం అండ్ హోటల్ లుక్ లో ఇచ్చినారు ఇది మొత్తం సౌత్ అంతా కబోర్డ్స్ అంటే మీకు వాస్తు ప్రకారం చూసుకుంటే వెదర్ వెస్ట్ ఆర్ సౌత్ ఇస్తాము సౌత్ కబోర్డ్స్ వెస్ట్ మనం బెడ్ ఇలా వస్తుంది కాబట్టి వాస్తు కూడా పర్ఫెక్ట్ గా చూసి ప్లాన్ చేస్తున్నారు మీకు ఇది ల్యాప్టాప్ కౌంటర్ కావచ్చు బీరువా ప్రొవిజన్ బీరువా కూడా మనకి వాస్తు ప్రకారం ఎక్కడ కావాలో అక్కడ ఇచ్చారు బీరువా బెడ్రూమ్ విండోస్ కూడా మీకు చాలా హై ప్రొవిజన్ విండోస్ బాత్రూమ్స్ అన్ని కూడా డౌన్ స్లాబ్లు లీకేజ్ సీపేజ్ చేసి లీకేజ్ లేకుండా సీపేజ్ కూడా 100% సీపేజ్ చేస్తున్నారు అన్ని కూడా మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అన్నా కానీ మనకి చాలా చోట్ల రెగ్యులర్ గా ఇస్తారు కానీ కొంచెం హోటల్ లుక్ లో ప్రీమియం మీకు వాల్ మౌంట్ అది మీకు సరా వాల్ మౌంట్ యాక్చువల్ గా 14-15 ఇస్తారు ఇది 22,500 వాల్ మౌంట్ మీకు ఎక్కడ కూడా బాత్రూమ్ అంతా కూడా మీకు సీపేజ్ కానివ్వండి గ్రౌటింగ్ అటాక్సీ గ్రౌటింగ్ కానివ్వండి డౌన్ స్లాబ్ కానివ్వండి ఎక్కడ మీకు ఆ 5-6 ఇయర్స్ కదా 10 ఇయర్స్ తర్వాత ఎక్కడ మీకు ఆ సీపేజ్ లేదు వాల్ టైల్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అప్ టు సీలింగ్ ఇచ్చారు చాలా చోట్ల దర్వాజా హైట్ కేస్తారు అప్ టు సీలింగ్ మీకు షవర్ కావచ్చు కంప్లీట్ గా మీకు టైల్ కాంబినేషన్ కూడా మీకు జాన్సన్ టైల్ ఇచ్చారు
జనరల్ ఏంటంటే అప్ టు సీలింగ్ ఇవ్వరు, అప్ టు సీలింగ్ ఇస్తారు. ప్లస్ విండో ఓపెన్ పట్టలో గమనించండి, బెడ్రూమ్ అంత వెంటిలేషన్ రావాలి, బాత్రూమ్ లో కూడా అంత వెంటిలేషన్ రావాలి అని బిల్డర్ గారు సైజ్ పెద్ద ఇచ్చారు. చాలా చోట్ల ఎక్కడ అంత చిన్న సైజ్ ఇస్తారు బాత్రూమ్ విండోస్. మీరు బాత్రూమ్ విండోనే బెడ్రూమ్ విండో లాగా ఉంది కంప్లీట్ గా. మీకు ఇక్కడ మళ్ళీ గ్రేజర్ పాయింట్ కానివ్వండి, సారీ గ్రేజర్ పాయింట్ కానివ్వండి, ఇదంతా కూడా ఉంది. మనం మాస్టర్ బెడ్రూమ్ డెమోన్స్ట్రేట్ చేశామండి మీకు కంప్లీట్ గా. మాస్టర్ బెడ్రూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీకు పేరెంట్స్ కి అటాచ్డ్ గా ఉండి గబక్కన వాళ్ళు రావడానికైనా ఇట్స్ ఎ నైస్ డిజైన్. యాక్చువల్లీ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, చిల్డ్రన్ ఇక్కడ ఉంటారు. చక్కగా మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ని ఇమీడియట్ గా రావాలనుకున్న పిల్లలు రావాలనుకున్న పెద్దవాళ్ళు రావడం ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ ఆల్సో సేమ్ మీకు దానికైనా ఒక్కరోజు దొరుకుతుంది. 12 సైజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఈక్వల్ టు మాస్టర్ బెడ్రూమ్ సైజ్, ఈక్వల్ టు మాస్టర్ బెడ్రూమ్ సైజ్. ఇక్కడ మీకు వెస్ట్ సైడ్ ఇచ్చారు కబోర్డ్స్, ఏదో సౌత్ ఆర్ వెస్ట్ ఇస్ ద వాస్తు పరంగా 100% కరెక్ట్. బెడ్ వాళ్ళు ఎట్లా వేసుకున్నా ఈ వాల్కు వాళ్ళు ఏదైనా స్టడీ టేబుల్ లాంటిది ఏదైనా డిజైన్ చేసుకున్నా, వాల్ పోస్టర్ లాంటిది ఏదైనా తీసుకున్నా, ఇక్కడ ల్యాప్టాప్ బేస్ తీసుకున్నా, బ్యూటిఫుల్. వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు కబోర్డ్స్. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి సపరేట్ గా బ్లాక్స్ లాగా కూడా ఉంది, అప్ టు సీలింగ్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ ఒకరికి ఈ బ్లాక్ ఒకరికి వాళ్ళకి సపరేట్ కబోర్డ్స్ లాగా వాళ్ళు ఆలోచించి డిజైన్ చేశారు. అండ్ మిడిల్ వన్ వచ్చేసి ల్యాప్టాప్, ఇద్దరు కూర్చొని ల్యాప్టాప్ చూసుకోవచ్చు, లేదంటే ఇంకొకరు అక్కడ మనకి స్టడీ టేబుల్ లాంటిది కూడా డిజైన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ లాగానే మనకి ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ప్రీమియం క్వాలిటీ ఇచ్చున్నాము, ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు. టైల్ కూడా మీకు అడ్వాన్స్డ్ కలర్ కాంబినేషన్ అండ్ పేపర్ జాయింట్ వైట్ ఎపాక్సీ గ్రేటింగ్ అంటే క్వాలిటీలో ఎక్కడంటే దాని సీపేజ్ అంటారు, సీపేజ్ ఎక్కడ కూడా వాళ్ళు రాంగ్ స్టెప్ వేయలేదు. మీకు సెరా వాల్ మౌంట్ కంప్లీట్ గా, సెరా వాల్ మౌంట్, మీకు సెరా షింకులు కానివ్వండి, సెరా ఫిట్టింగ్స్ కానివ్వండి, ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ ఇచ్చున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, గుమ్మం హైట్ గా వేస్తారు టైల్, వాళ్ళు ఇంకొక అడుగు అడుగున్నారు ఉంది కాబట్టి కంప్లీట్ సీలింగ్ లైట్ ఇచ్చారు. లైట్ ప్రొవిజన్, ఎడిషనల్ లైట్ ప్రొవిజన్. మీకు మళ్ళీ బాత్రూమ్ విండో, బాత్రూమ్ విండో మీరు పర్టికులర్ గా చూడండి, చాలా చోట్ల ఏంటంటే ఆ టోటల్ సైజ్ తగ్గిపోయి కంప్రెస్ అయ్యి మిగతా సైజ్ తగ్గిస్తారు. బాత్రూమ్ సైజులు, బెడ్రూమ్ సైజులు, విండో సైజులు. అలా కాకుండా మీరు బాత్రూమ్ విండో కూడా మీకు చాలా హై ప్రొవిజన్ విండో, కరెంట్ పోయినా కానీ మీకు వెంటిలేషన్ ఈజీగా వస్తుంది. దెన్ విల్ గో ఫర్ గెస్ట్ బెడ్రూమ్ డెమోన్స్ట్రేషన్కి వెళ్దాం ఒకసారి. డైనింగ్ చేసి మీరు ఈజీగా కూర్చోవచ్చు. దిస్ ఇస్ థర్డ్ అండ్ ఫైనల్ బెడ్రూమ్ ఫర్ దిస్ ఫ్లాట్. ఇప్పుడు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూపించానండి. ఇప్పుడు దిస్ ఇస్ ద ఫైనల్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా వాస్తు పరంగానే మేము వెస్ట్ సైడ్ కబోర్డ్స్కి వెళ్ళాము. సైజ్ కూడా మీకు 13x10 ఉంటుందండి సైజ్, 16x7, 5x6 బెడ్స్ ఈజీగా పడతారు. సౌత్ టు ఈస్ట్ చేసుకోవచ్చు, మన వెస్ట్ టు ఈస్ట్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ వెంటిలేషన్ విండో. మీరు పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే, నేను పర్సనల్గా యాజ్ అ మేనేజర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, విండోస్ ప్రొవిజన్ చూడండి, ఇంత ప్రొవిజన్ ఇచ్చారంటే వెంటిలేషన్ ఎక్కడ మీకు డోకా ఉండదు. ఇది మీకు గెస్ట్ బెడ్రూమ్, గెస్ట్ కూడా అటాచ్డ్ అంటే 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయండి. మీకు స్విచ్లు మొత్తం లెగ్ గ్రాండ్, వైర్లు మొత్తం ఫినోలెక్స్, అన్ని కూడా ఫస్ట్ క్వాలిటీ వాడారు. మనం 2 బెడ్రూమ్స్ లో డెమాన్స్ట్రేట్ చేసుకున్నట్టుగా చాలా చోట్ల ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్, కిచెన్, డైనింగ్ కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతా దాన్ని కూడా సెకండరీ వెళ్తారు. బట్ 3 బెడ్రూమ్లకి 3 బాత్రూమ్లకి ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీలో. యాజ్ లైక్ సెరా ఫిట్టింగ్స్, సెరా షింక్, సెరా వాల్ మౌంట్ 22,000+, వెస్ట్ సైడ్ వెంటిలేషన్ అంటే ఎక్కడ వెంటిలేషన్ ఉంటే ఆ ప్రొవిజన్ సైడ్ ఇచ్చారు. మనకి గ్రేజర్ పాయింట్ ప్రతి 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్కి గ్రేజర్ పాయింట్, అప్ టు సీలింగ్ టైల్, ఫిట్టింగ్స్, షవర్, ఎడిషనల్ 2 లైట్స్ కాంబినేషన్ ఇచ్చారు. జనరల్ ఒక లైట్ ఇస్తారు. బాత్రూమ్ లో మనకి ఎంత వెంటిలేషన్ ఉన్నా, ఒకవేళ పవర్ కట్ అయినా మనకు వెంటిలేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం పవర్ ఉన్నప్పుడు ఎడిషనల్ గా 2 లైట్స్ తమ సీలింగ్ లైట్. హైలీ హైలీ డిజైన్డ్ ఫ్లాట్ అండి, హైలీ డిజైన్ ఫ్లాట్ విత్ వాస్తు 100% వాస్తు. మీరు ప్రతి బాత్రూమ్ కానివ్వండి, ప్రతి బెడ్రూమ్ కానివ్వండి, డైనింగ్ కానివ్వండి, లివింగ్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, మీరు ఫిజికల్ గా విజిట్ చేసినప్పుడు పర్సనల్ గా మీ ఒపీనియన్ కూడా చెప్పండి. అంత గ్రిప్పింగ్ గా కట్టారు, వాస్తు కూడా ఎక్కడ తేడా లేకుండా కట్టారు. ప్రతి షింక్ కూడా, సారీ ప్రతి మీకు కమాడీ కూడా మీకు ఉత్తరమే ఉంటుంది, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఉత్తరం, తర్వాత ఈస్ట్ ఉంటుంది. సో వాస్తు కానివ్వండి, మనకి వాస్తుతో కట్టిన స్ట్రక్చర్ కానివ్వండి, 100% క్వాలిటీ వేస్తున్నారు. థ్యాంక్స్ అండి. మీరు ఈ జర్నీలో నేను మీకు ప్రాజెక్ట్ లొకేషన్ కావచ్చు, ప్రీమియం లొకేషన్ నోవాటెల్ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి, ఎయిర్పోర్ట్ రోడ్కి 1 కిలోమీటర్ ప్రీమియం అండ్ సెంటర్, మీకు అంత లొకేషన్ అంతా కూడా ప్రీమియం అండ్ స్ట్రాటజిక్ లొకేషన్, హాస్పిటాలిటీ కావచ్చు, మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, లేదంటే మీకు సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ రోడ్ కావచ్చు, విశాఖపట్నం హైవే,
ఎయిర్పోర్ట్ మీకు ఇక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్ ఉంటుంది సింగిల్ రోడ్ యాక్సెస్. నోవోటెల్ హోటల్ ఇప్పుడు విజయవాడలో ప్రీమియం హోటల్, ఆ హోటల్కి వాకబుల్ డిస్టెన్స్. ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ 530 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు విత్ కంప్లీట్ పర్మిషన్తో. సిఆర్డీ నామ్స్ ప్రకారం కట్టింది మీకు 5 రోళ్ళు 10 ఫ్లాట్లు, 10 కూడా పర్మిషన్తోనే బిల్డింగ్ కట్టింది. ఆ 10 ఫ్లాట్లు కూడా ఈస్ట్ ఫేస్ ఫ్లాట్లు. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సపరేట్ మీకు ఎంట్రన్స్ ఉంటుంది, ఎదురు ఎదురు గుమ్మాలు లేవు. లిఫ్ట్ ఈజ్ సపరేట్ బ్లాక్, లిఫ్ట్ దిగి ఎవరి ఫ్లాట్కి వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోవటం. టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి 1750 టోటల్ ఎసెఫ్టీ, ప్లింత్ వచ్చేసి 1400 ప్లింత్, పార్కింగ్ వచ్చేసి 120 పార్కింగ్, అండ్ రెస్ట్ ఆఫ్ వచ్చేసి 180 వచ్చేసి మీకు కామన్ వస్తుంది.